గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మా తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి, అట్లాగే టీఎన్జీఓల సంఘం, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, మరి మిగతా ఉద్యోగ సంఘాలన్నీ మరి ఈరోజు మరి శుభాకాంక్షలు తెలపడం నిజంగా ఒక సంతోషదాయకమైన విషయం. మరి హోలీ నాడు అందరూ కలిసిమెలిసి మరి ఈ పండుగను జరుపుకుంటున్నాం, ఆనవాయితీగా వస్తున్నది. మరి అంతేకాకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రశేఖర్ గౌడ్ను మరి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కూడా మనం అందరం సిద్ధంగా ఉన్నాం. మరి అంతేకాకుండా ఎంపీ కవితక్కను కూడా భారీ మెజారిటీతో గతంలో 1 లక్ష అయితే ఇప్పుడు 4 లక్షల మెజారిటీతో గెలిపించడానికి మరి అందరూ మరి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నందున వారందరికీ కూడా ఈ జగిత్యాల నియోజకవర్గం మరి డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి తరఫున కూడా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఇలాంటి హోలీలు మరెన్నో జరుపుకోవాలని అంతేకాకుండా జగిత్యాల నియోజక ప్రజలందరూ మరి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా మా తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యదర్శి పక్షాన, పెన్షనర్ల సంఘం పక్షాన, సీనియర్ సిటిజన్ల సంఘం పక్షాన, టీపీసీ ఐకాసా పక్షాన, అన్ని సంఘాల పక్షాన మరి కోరుతా ఉన్నాం. వారందరూ చాలా నియోజకవర్గ ప్రజలందరికీ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు, విద్యార్థులకు, నా తోటి రాజకీయ నాయకులందరికీ కూడా హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎలాగనైతే ఈ హోలీ నాడు రకరకాల రంగులతోటి అవన్నీ కలిసిపోయే విధంగా విభిన్న రంగులతోటి ఆడుకుంటామో, మన భారతదేశం మన సంస్కృతి కూడా విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలతోటి చాలా కలిసిపోయి ఉంది. మరి హోలీ పండుగ నాడు ఏ రకంగా అయితే అందరం ఆడుతూ పాడుతూ కేరింతలు వేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటామో, మన ప్రాంతం కూడా అంతా కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఇదే విధంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ జగిత్యాల శాసనసభ్యునిగా, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన కవిత తరఫున కూడా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.